పాస్టర్ల అధ్యయన వేదిక ఇవాళ ప్రజలు వేలాది ఇళ్లలకు నీళ్ళొచ్చి లక్షలాది ఎకరాల భూములు కోతకు గురై ఇసుక మేటలు పెట్టి వందల గ్రామాలు నీళ్ళన మునిగిపోయి అగోలిస్తున్న కన్నీళ్ళు పెడుతున్న ఈ సందర్భంలో అధ్యయన వేదిక దీని మీద చర్చ పెట్టడం అనేక మంది నిపుణులని శాస్త్రవేత్తలని ఏర్పాటు చేయడం వారితో పాటుగా రాజకీయ పార్టీల నాయకులు కూడా ఇన్వాల్వ్ చేయడం ఒక మంచి పరిణామం అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. సబ్జెక్ట్ ఏమో ప్రకృతి వైపరీత్యమా మానవ తప్పిదమా. ఇందులో ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్టు కట్టేటప్పుడు ఈ దేశంలో అనేక రకాల అనుభవాలు ఉంటాయి. దానికి సంబంధించిన నిష్ణాతులు కూడా ఉంటారు. ఆ అనుభవాలు నిష్ణాతులు ఆ పరిజ్ఞానం అసెస్ చేసుకొని మరింత ముందు చూపుతో మనం ప్రణాళికలు రచించుకునే పద్ధతి ఉంటుంది. ఎందుకంటే ఇవి చిన్న మొత్తంలో ఇన్వాల్వ్ అయ్యేటువంటిది కాదు. లక్షల కోట్ల రూపాయల డబ్బు మాత్రమే ఇలా ఇన్వాల్వ్మెంట్ కాదు. ఒక్కొక్కసారి ప్రమాదం జరిగితే లక్షల మంది ప్రాణాలతో చెలగాటమాడేటువంటి సమస్య ఇది. మనం కేవలం డబ్బు కోణంలో ఆస్తి కోణంలో కాకుండా ప్రజల ప్రాణాలకు విలువ కట్టలేం కాబట్టి ఆ కోణంలో మనం ఆలోచించిన దగ్గర తప్పకుండా ఉంటుంది. ఇంతమంది అనేక మంది నిష్ణాతులు చెప్పారు 36 లక్షల కుసక్కలు వచ్చినాయా 20 లక్షల కుసక్కలు వచ్చినాయా ఆ టెక్నికాలిటీస్ నేను పోను. కానీ ఒకటి మాత్రం సత్యం, వందల సంవత్సరాల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ అనుభవం నుంచి ఇంత పెద్ద ఎత్తున పాత కడుతున్న సందర్భంలో అందులో ముఖ్యంగా పంప్ హౌస్ నుండి వాళ్ళ సందర్భంలో వాటి డ్యామ్ మాత్రమే కాదు, ఇక్కడ డ్యాములు దానికి అనుబంధంగా వేలాది కోట్ల రూపాయల పంప్ హౌజులు, ఆ పంప్ హౌజులు రాబోయే కాలంలో నష్టానికి గురైతే తల్లిదండ్రుల పరిణామాలు ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి మరింత జాగ్రత్త తీసుకోవాల్సిన అక్కడ ఉందన్నదే అందరి ఒపీనియన్. ఇక్కడ ఇక్కడ ఇష్యూ ఏంటంటే, సరే నేను కూడా ప్రతి చర్చలో ఇంజనీర్తో పాటు ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు కాబట్టి నమస్కారం, ఇంజనీర్తో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు కాబట్టి చాలాసార్లు ఇంజనీర్ల యొక్క అనుభవం ఇంజనీర్ల యొక్క తెలివితేటలు ఉన్నప్పటికి కూడా ఎందుకో అప్పుడప్పుడు ఇంజనీర్లు మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్పేది, నేనే పెద్ద ఇంజనీర్ని, నేనే పెద్ద డిజైనర్ని, దీని సృష్టికర్తను నేనే అటువంటి భావన వాళ్ళు వ్యక్తం చేసేవాళ్ళు. సంతోషం, రాజకీయ నాయకులకి అంత గొప్ప పరిజ్ఞానం ఉండడం కమిట్మెంట్ ఉండడం నేను తప్పడతలేను. కానీ మనం రాజకీయ నాయకులం, రాజకీయ నాయకులం మేము, మేము ఇంజనీర్లం కావు. ఇవాళ దాని గురించి పూర్తి స్థాయిలో చెప్పవలసింది, దాన్ని అమలు చేయించే బాధ్యత మాత్రం ఇంజనీర్లు ఉండే. కానీ ఎందుకో కానీ దురదృష్టవశాత్తు ఆ ఇంజనీర్లు అంత ధైర్యం చేయలేకపోయినరు, ఆ చెప్పిన ఈయనటువంటి పాలకులు లేకపోవడం వల్ల ఇలాంటి పరిణామాలు అనేవి కూడా జరిగిపోయినాయి. 100% ఇప్పటికీ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఎస్ఆర్ఎస్పీ రివర్స్ పంపింగ్ స్టేషన్స్ కావచ్చు, ఇవన్నీ నా మొదట్లో పుట్టిన నా బుర్రలో పుట్టినటువంటి గొప్ప ఆలోచనలు అనేటువంటి భావన ఏదైతే ఉందో డెఫినెట్గా వారి బాధ్యత వహించడం దగ్గర ఉంటుంది. రెండవ మాట ఏంటంటే ఎక్కడ కూడా ఇవాళ ఒక మంచి సందర్భం అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు దృష్టికి వచ్చిందో లేదు కానీ వేలాది ఎకరాల పంట పొలాలు ఈ వరదలతో సంబంధం లేకుండా
మొత్తం ప్రాజెక్టు నిండినప్పుడు ఎంత దారుణం అంటే ఎక్కడ వరకైతే నీళ్ళు వస్తాయో అక్కడ వరకే మేము కట్టేసుకుంటామనే పద్ధతిలో పూట ల్యాండ్ అక్వైర్ చేసిండు, ల్యాండ్ అక్వైర్ చేసిండు. ఇవాళ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి మంచి సాయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సాయిల్స్లో మిర్చి పండించేది, అంత కలర్ మిర్చి పండించుకొని దూరమైనప్పటికి కూడా రిమోట్ ప్రాంతమైనప్పటికి కూడా అక్కడ రైతులు పండించే పంట ఎకరానికి మన ప్రాంతానికంటే కూడా డబుల్ ట్రిపుల్ రేటు ఆదాయం వచ్చేటువంటి పంట పొలాలు అవి. కానీ ఎక్కడ ఆనాడు ముఖ్యమంత్రి గారు కేవలం మహారాష్ట్ర వైపైన తెలంగాణ వైపైన మా నీళ్ళకి ఇక్కడికే వస్తాయని చెప్పి కట్టేసినట్టుగా ల్యాండ్ అక్వైర్ చేసింది తప్ప దానికంటే ఎక్కువ ల్యాండ్ అక్వైర్ చేయకపోవడం వల్ల ఇవాళ మేడిగడ్డ కావచ్చు, సుమ్మిళ్ళ కావచ్చు, అన్నారం కావచ్చు, కింద కావచ్చు, ఎక్కడ కూడా వేలాది ఎకరాల పంట పొలాలు వర్షాలతో సంబంధం లేకుండా, ఫ్లడ్స్తో సంబంధం లేకుండా ప్రాజెక్టులు నీళ్ళుంటే మొత్తం జాలువారిపోయింది, మొత్తం జాలువారిపోయింది. అక్కడ ప్రజానీకమంతా కూడా ఈ మానేరు ఒక నాటల్లి గోదావరి నాటల్లి ప్రాణయిత ఆ ప్రాజెక్టులలో నీళ్లు కలిసేటువంటి వాగులలో కూడా నీళ్లు బ్యాక్వాటర్స్ వచ్చి కొన్ని పదల కిలోమీటర్ల వరకు కూడా మొత్తం ఈ భూములను కూడా శానిటేషన్ అయిపోయి మమ్మల్ని పట్టించుకున్న నాదం కూడా ఇలా కాళేశ్వరం వచ్చి మా కన్నీళ్ళు మిల్చిందని చెప్పి ఆత్మనాదాలు చేసినటువంటి సందర్భాన్ని ఎవరు కూడా పట్టించుకోలే వాస్తవం. ఇవాళ దానికి పరిష్కారం చూడడం చక్కెర ఉందని నేను భావిస్తా ఉన్నాను. ఇవాళ ఇక్కడ ఈ ఫ్లడ్స్ కాకపోయినా కూడా ప్రాజెక్టులో నీళ్లు నిల్వ ఉండడం వల్ల ఏ వేలాది ఎకరాల పంట పొలాలు అయితే మునిగిపోతా ఉన్నాయో తప్పకుండా ప్రభుత్వం ఇవాళ వాటిని కూడా అక్వైర్ చేసి ఆ రైతాంగాన్ని ఆదుకోవాల్సి చక్కెర ఉందనేటువంటిది నా మొట్టమొదటి డిమాండ్ నెంబర్ వన్. నెంబర్ టూ, చాలామంది చెప్తూ ఉంటారు ఒకసారి గోదావరి ఉగ్రరూపం దాల్చిన తర్వాత ఆ గోదావరి ఉపనదులు కావచ్చు, చిన్న చిన్న స్ట్రీమ్స్ కావచ్చు ఏవైతే ఆ గోదావరిలో కలిసేటప్పుడు తప్పకుండా అది ఆపేస్తుంది, దాన్ని రివర్స్ కొడుతుంది. ఆ సందర్భంలో ఇవాళ మీరు చూసిండు మొట్టమొదటిసారిగా ఇవాళ ఏమైపోయింది మంచిర్యాల ప్రజానీకానికి, ఓహో ఈ సుందిల్ల అన్నారం కట్టడం వల్లనే మాకు అంతకుముందు నీళ్ళు వస్తే మాకు గ్రౌండ్ ఫ్లోర్ వరకు వచ్చేది, ఇవాళ నీళ్ళు వస్తున్నది ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నిండిపోయింది అని. ఇవాళ ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్ళు వచ్చినాయి 102 గ్రామాలు భద్రాచలం వైపు కావచ్చు. ఇవాళ మంతని ఫస్ట్ టైం ఫ్లడ్స్ వచ్చినప్పుడు నేను కూడా పోయిన మంతని పట్టణానికి, ఫ్లడ్స్ వచ్చినప్పుడు పోయిన నేను కూడా మంచిరాయి పట్టణం, కానీ ఇట్లా మొత్తం ఇండ్లకు ఇండ్లు మునిగిపోయిన సందర్భాలు లేవు అంటుంది. భావన ఏంది వాళ్ళకున్న ప్రజలకు ఉన్నటువంటి భావన ఏంటంటే ఇవి కట్టడం వల్లనే మాకు నీళ్ళు వచ్చినటువంటి భావన ఇలా వాళ్ళు వ్యక్తం చేస్తారు. దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ ప్రభుత్వం నిష్ణాతమైనటువంటి ఇంజనీర్తో చర్చించుకొని చేయాల్సి అక్కడ ఉంటుంది. దీనిలో నా డిమాండ్ ఏంటంటే ఇవాళ ఎన్నటికైనా 4 ఏళ్లకో 10 ఏళ్లకో 15 ఏళ్లకో ఒకసారి ఇంత పెద్ద ఎత్తున ఫ్లడ్స్ వచ్చిన చరిత్ర మన కళ్ళ ముందు కదలాడుతుంది కాబట్టి ఇలాంటి వాటికి ఇవాళ 10 ఏళ్లకోసారి మొత్తం నీళ్లు మునిగిపోడైనా, 10 ఏళ్లకోసారి మొత్తం గ్రామాలు మునిగిపోడైనా, ఒకసారి మీకు తెలుసు ఒకసారి ఇల్లు కనుక మొత్తం మునిగిపోతే దొంగలు పడుతున్న 20% 30% సంపద పోతుంది, కానీ మొత్తానికి మొత్తమే ఇవాళ నీళ్ల పాలై కొన్ని సంవత్సరాల తరబడి మళ్ళీ ఆ కుటుంబాలు కోలుకునే ఆస్కారం లేదు. ఇవాళ మంత్రుల పట్ల మీరు చూస్తే మొత్తం షాపులన్నీ కూడా, అది మెడికల్ షాపులు కావచ్చు, అది యూరియా బస్తాల షాపులు కావచ్చు, అది బియ్యం వండుకునే షాపులు కావచ్చు, అది కిరాణా షాపులు కావచ్చు, కొన్ని వందల కోట్ల రూపాయలు అది విలువ కట్టలేదు మనం. ఒక కుటుంబానికి 10 లక్షలు రాసినోడు, 15 లక్షల రూపాయలు రాసినోడు, ఒక షాప్ యజమాని 15 లక్షలు రాసినోడు, 20 లక్షలు రాసినోడు. అంటే ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఒకసారి ఆ నష్టానికి గురైతే వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదు, వాళ్ళకి అసలు చేసి ప్రభుత్వం 10,000 రూపాయలు ఇచ్చిన పంపాలి, గదే దరిద్రం ఏంటంటే ఓ 10 కిలోలు బియ్యం ఇస్తాం, ఇంత కిరోసిన్ ఇస్తాం, ఇంత బట్టలు ఇస్తాం అని చెప్పే పద్ధతి తప్ప ప్రజలు నష్టపోయినటువంటి 100 కోట్ల రూపాయల సంపదకు ఎవరు పూచికత్తు లేదు. వాళ్ళ కుటుంబాలు సాస్త్రంగా ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇలా అంధకారంలో ఉన్నటువంటి ఆస్కారం ఉంది, దిక్కుతో వచ్చిన పరిస్థితిలో ఇలా ఆత్మహత్య జరిగినటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ రెండవ సూచన ఏంటంటే ఇప్పుడు మనకు అర్థమైంది కాబట్టి, ఈ ప్రజలు కట్టిన అర్థమైంది కాబట్టి తప్పకుండా ఈ ఎన్ని గ్రామాలు అయితే పరిమిడి మెరిగిపోతా ఉన్నాయో, ఎన్ని పట్టణాలతో శాస్త్రాలు మెరిగిపోతా ఉన్నాయో, దాంట్లో సంపద వెలగట్లేదు కాబట్టి దానికి కూడా తప్పకుండా ప్రభుత్వం 8,000,000 కోట్ల ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఇవాళ ఎప్పుడు కూడా ప్రభుత్వాలు అన్నిటికంటే ఉన్నతంగా చూసేది మానవ జీవితాన్ని చూస్తాయి కాబట్టి, మానవ జీవితాలకు బతుకులు చూసేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ కోణంలో 1,000 కోట్ల 2,000 కోట్ల మరి బంద్ చేస్తారా, మరి ఇంకేమైనా కడతారా,
ఆ మొత్తం గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా ఇక్కడ పోచంపాళ్ళ మొదలుపెట్టి భద్రాచలం వరకు ప్రజలకు సుఖంగా వ్యవసాయ మనం జీవితాలు అరుసతుల పడుకుని బతికే పద్ధతి కాకుండా ఆశలు కొట్టుకుపోతాయట మనం గింతే మనం బతికే ఇంత అనుకునే పద్ధతి కాకుండా వాటికి కూడా తప్పకుండా ప్రభుత్వం గ్యారంటీ అల్సిన దగ్గర ఉన్నట్టుగా ఇంజనీర్లుగా మీ అనుభవాన్ని ప్రభుత్వానికి వాళ్ళు వినేటువంటి సంస్కరణ లేకపోవచ్చు కాక కానీ బహిరంగ లెటర్లన్న రాసి ఆ ప్రభు ఆ అధినేతకు ఎన్లైట్మెంట్ కలిగించే బాధ్యత మీ మీద ఉన్నట్టుగా నేను భావిస్తా ఉన్నాను.